కోవిడ్ ఫ్యాక్ట్ చెక్ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత కరోనా విలయంతో ప్రపంచం మొత్తం అల్లాడిపోతోంది బద్దాలు అనుబంధాలు పోయి ముఖాలకు మాస్కులు తప్ప మనుషులు కనిపించని దౌర్భాగ్యం దాపురించింది సోషల్ మీడియాలో సరదాగా పోస్టు చేసుకున్న జోకులు ఇప్పుడు నిజాలయ్యాయి వాట్సాప్లో వెడ్డింగ్ కార్డు పంపించారు మా ఆశీర్వాదాలు కూడా వాట్సాప్ చేస్తాం అని సరదాగా షేర్ చేసుకున్న జోకును ఇప్పుడు కరోనా నిజం చేసింది పట్టుమని పది మంది కూడా పెళ్లిళ్లకు హాజరు కాలేని పరిస్థితిని కరోనా తెచ్చేసింది ఈ టెక్నాలజీ కాలంలో ఇక అన్ని ఆన్లైనే అనుకున్న మాట కూడా నిజమైపోయింది చదువులు సైతం ఆన్లైన్కు వచ్చేశాయి అకౌంట్లో డబ్బులు వేస్తే ఆన్లైన్లో మీకు పూజ జరిపిస్తాం అనే ప్రకటనలు చూసి నవ్వుకునేవాళ్లం కానీ ఇప్పుడు కరోనా అన్ని ప్రధాన ఆలయాలు ఆన్లైన్ పూజలు చేసే పరిస్థితిని తెచ్చేసింది అబ్బా పోయే వాళ్లతో చాకరీలు చేయలేక చస్తున్నామనుకునే పరిస్థితిని కూడా కరోనా మార్చేసింది ఇప్పుడు పిలిచినా ఎవరూ లేదు మనం వెళ్లేది లేదు అయినవారు పోయినా కనీసం చూడ్డానికి కూడా రాలేదనే విమర్శలకు కరోనా జవాబిచ్చింది బంధువుల మాట అటుంచితే కట్టుకున్న భార్యను భర్త భర్తను భార్య కడుపున పుట్టిన పిల్లలు కూడా పరామర్శించలేని పరిస్థితులు చుట్టుముట్టాయి కరోనా నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఫేక్ వార్తలకు అడ్డు అదుపు లేకుండా పోయింది క్షణ క్షణానికి ఫేక్ వార్తలు షేర్ అవుతూనే ఉన్నాయి తాజాగా మరొక ఫేక్ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని మున్సిపాలిటీలకు ఒక్కొక్క కరోనా పేషెంట్ చికిత్సకుగాను లక్షా యాభై వేల రూపాయలు ఇస్తోందని అందువల్లనే కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయని సాధారణ జ్వరం జలుబు దగ్గు ఉన్న దాన్ని కోవిడ్గా చిత్రీకరించి మున్సిపాలిటీలు కేంద్రం నుంచి నిధులు పొందుతున్నాయని వార్తలు ప్రచారమవుతున్నాయి అయితే ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని వెల్లడైంది కేంద్రం ఒక్కొక్క కరోనా పేషెంట్ చికిత్సకు లక్షా యాభై వేల రూపాయల చొప్పున మున్సిపాలిటీలకు నిధులు అందివ్వడం లేదని ఆ వార్తలో నిజం లేదని వాటిని నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం స్పష్టం చేసింది అలాంటి పథకాన్ని కేంద్రం అమలు చేయడం లేదని ఫేక్ వార్తలను నమ్మవద్దని సూచించింది నగరాల్లో నివాసం ఉండేవారు పదిహేను కిలోమీటర్ల పరిధిలో ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు హెల్మెట్లను ధరించాల్సిన పని లేదని ఒక న్యాయస్థానం తీర్పు ఇచ్చినట్టు వార్త ప్రచారమవుతోంది సిటీ లిమిట్స్లో ద్విచక్ర వాహనం నడిపేవారు పదిహేను కిలోమీటర్ల పరిధిలో వెళితే హెల్మెట్లను ధరించాల్సిన అవసరం లేదని ఆ మెసేజ్లో ఉంది అలాగే కేవలం జాతీయ రహదారులపై వెళ్లేవారు మాత్రమే హెల్మెట్లను ధరించాలని సాగర్ కుమార్ జైన్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ మేరకు కోర్టు ఈ ఆదేశం ఇచ్చిందని కూడా అందులో ఉంది అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి ఇందులో ఎంతమాత్రమూ వాస్తవం లేదని ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పింది ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా ఎక్కడైనా సరే హెల్మెట్లను ధరించాల్సిందేనని ఎవరికి ఎక్కడ ఎలాంటి మినహాయింపును ఏ కోర్టు ఇవ్వలేదని స్పష్టం చేసింది రెండు పంతొమ్మిది మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని లేదంటే వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తారు అదే మద్యం సేవించి వాహనం నడిపితే పదివేల రూపాయల వరకు జరిమానా జైలు శిక్ష లేదా కొన్ని సందర్భాల్లో రెండూ విధిస్తారు అందువల్ల అలాంటి మెసేజ్లను నమ్మకూడదని సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్లను నమ్మే ముందు ఒకసారి నిర్ధారించుకోవాలని పీఐబీ సూచించింది దేశంలో కోవిడ్ పంతొమ్మిదిని నిరంతరం పర్యవేక్షించేందుకు రాష్ట్రాలకు ఆ దిశగా మార్గదర్శకాలు జారీ చేసేందుకు ప్రజలకు సూచనలు చేసేందుకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసిందనే వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది అయితే ఇందులో ఎంతమాత్రమూ నిజం లేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది కేంద్రం కోవిడ్ పంతొమ్మిది పర్యవేక్షణకు ఎలాంటి కమిటీని ఏర్పాటు చేయలేదని తేల్చి చెప్పింది అనేక ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ప్రజలు వాటిని నమ్మే ముందు ఒకటి రెండు సార్లు అవి నిజమా కాదా అని ధృవీకరించుకోవాలని ప్రభుత్వం కోరింది ఆకాశవాణి కోవిడ్ పంతొమ్మిది ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు ఇంతటితో